హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జోగినపల్లి రవీందర్రావు అన్నారు. హరితహారంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కొద్రుపాక హైలెవల్ వంతెనపై ఆయన మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ విధిగా 5 మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలో 7వ విడత హరితహార కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. కొద్రుపాక హైలెవల్ వంతెనపై టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జోగినపల్లి రవీందర్రావు, జెడ్పీటీసీ కత్తెరపాక ఉమాకొండయ్య మొక్కలు నాటారు. శుక్రవారం కొద్రుపాకలో నిర్వహించే మెగా ప్లాంటేషన్ కార్యక్రమం కోసం 8,000 మొక్కలు తెప్పించి నాటేందుకు ఏర్పాట్లు చేస్తూ ఉండగా జోగినపల్లి రవీందర్రావు పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మొక్కలు నాటే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులై విజయవంతం చేయాలని కోరారు. ప్రతి ఒక్కరూ విధిగా 5 మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కోనకటి నాగయ్య, తహసీల్దార్ యుగేందర్, ఎంపీడీఓ రాజేందర్ రెడ్డి, ఉప సర్పంచ్ రవిచందర్, మాజీ జెడ్పీటీసీ కోనకటి లచ్చిరెడ్డి, టీఆర్ఎస్ జిల్లా నాయకులు కత్తెరపాక ఉమాకొండయ్య పాల్గొన్నారు.